Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మెగా స్టూడియో ఆ ప్లేస్ ఫైనల్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ తరలి వస్తుందా? సీఎం జగన్ కోరికను సినీ ప్రముఖులు తీరుస్తారా? ఇప్పటికిప్పుడు టాలీవుడ్ మొత్తం షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోయినా స్టూడియోలను ఏపీలో నిర్మించేందుకు ప్రముఖులు ఏర్పాట్లు చేస్తున్నారా? ఇదే విషయంపై సీఎం జగన్తో చర్చించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? ఇటీవల తనను కలిసిన టాలీవుడ్ ప్రముఖుల ముందు సీఎం జగన్ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అందులో ముఖ్యమైనది సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడం. అందులోనూ సినీ పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్ కీలక ప్రతిపాదన. ఈ విషయంలో ఆయన ఒక రకంగా టాలీవుడ్ ప్రముఖులను రిక్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ఏపీలో త్వరగా సినిమా స్టూడియోలు కట్టాలని జగన్ కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలంగాణలో స్టూడియోలు ఉన్నాయి, కొత్తగా పెట్టినా పెద్ద ప్రయోజనం ఉండదు, స్థల సేకరణ కూడా ఇబ్బందే. అదే ఏపీలో అయితే ఆ సమస్య తలెత్తదన్నది మెగా ఫ్యామిలీ అభిప్రాయం. సీఎం జగన్ తలుచుకుంటే రాయితీతో భారీగా భూములు అప్పగించే అవకాశం ఉంటుంది. అందుకే మొన్నటి మీటింగ్లోనూ సీఎం ప్రతిపాదనకు చిరంజీవి ఓకే చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ లేదా తిరుపతిలో స్థలం కావాలని సీఎం జగన్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అది కుదరదంటే రాజమండ్రికైనా ఓకే చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్న షూటింగ్లు మాత్రం అగ్రభాగం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అందులోనూ వైజాగ్ లేదా కోనసీమలో ఎక్కువగా షూటింగ్లు జరుగుతున్నాయి. అందుకే ఈ రెండు ప్రదేశాలు సినిమా స్టూడియోల నిర్మాణానికి సరైన ప్రాంతాలని టాలీవుడ్ ప్రముఖుల భావన. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ప్రిన్స్ మహేష్ బాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల సీఎంతో సమావేశంలో ఈ అంశంపై మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. అవకాశం ఇస్తే తిరుపతి లేదా విశాఖల్లో సినిమా స్టూడియో కట్టే అవకాశం ఉంది అని టాక్. కేవలం మహేష్ బాబు, చిరంజీవి మాత్రమే కాదు, ప్రభాస్ సహా ఇతర సినిమా ప్రముఖులు సైతం ఏపీలో వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ వారికి భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్టూడియోలు కడతారా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు పెడతారా, వేరే ఏదైనా రకంగా ఉపయోగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఎస్ఎస్ రాజమౌళి కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. అయితే ఆయన ఏ క్షణమైనా అంటే కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు ప్రపంచం మెచ్చే సినిమాలను తీసి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత సినిమా స్టూడియో పెట్టి ప్రొడక్షన్పై పూర్తి ఫోకస్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన కూడా కొంత స్టూడియో ఉంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ టాక్.